ఏపీలో ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని ప్రారంభించాయి. గుంటూరు కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగుల సమస్యలపై నెల 10 వరకు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి జేఏసీలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న ఉద్యోగులతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఉద్యమ పాట పట్టారు. తమ పీఆర్సీతో పాటు పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అట్లాగే ఏపీ అమరావతి జేఏసీ ఈరోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం గుంటూరు కలెక్టరేట్ వద్ద చూసినట్టయితే ఉద్యోగ సంఘాలన్నీ కూడా తొలి రోజు నల్ల బ్యాజీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంచెలంచెలుగా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉంటామని కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ ప్రకటించాలి. మనతో పాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా పీఆర్సీకి సంబంధించి ప్రకటిస్తామని చెప్పినా సరే ఎందుకు ఉద్యోగ సంఘాలు ఇందుకు సంబంధించిన ఉద్యమపు పట్టు పట్టాయి అనేది మాత్రం ప్రభుత్వం నుంచి నిలబడుతుంది. ఇప్పటికీ పీఆర్సీ 40 నెలలు కాలాతీతమైనది. మరి ఇప్పటివరకు కూడా అశ్వోస్ మిశ్రా గారు కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ కూడా 1 ఇయర్ పైన అవుతుంది. కమిటీ రిపోర్ట్ కూడా ఇంతవరకు ఉద్యోగ సంఘాలకు అందించినటువంటి పరిస్థితి, ఆ కమిటీలు ఏమున్నదో కూడా మాత్రం మేము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఇంతకుముందు ఈ 10 పీఆర్సీల కాలంలో కూడా ఏ రోజు కూడా రిపోర్టు మరి ఉద్యోగ సంఘాలకు అందజేసి దాంట్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్ రేటు కానీ కమిటేషన్ కానీ గ్రాడ్యుయేటీ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉద్యోగస్తులతో మిళితమైన సమస్యలు ఉండేవి. మరి దాన్ని కూడా బహిర్గతం చేయకుండా మరి ఎందుకు దాస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా ఒక అనుమానం అనేది వ్యక్తం చేసేస్తూ మరి అదే కాకుండా మాకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కూడా కనీసం పెట్టుకుంటే 6 నెలలకు వస్తాయో సంవత్సరానికి వస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగ పెళ్లిళ్ళు పెట్టుకుంటే పిల్లలు పెళ్లిళ్ళు పెట్టుకుంటే మరి డెలివరీ అయిన తర్వాత వచ్చే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ దృష్ట్యా మరి ప్రభుత్వం చర్చలకైతే పిలుస్తుంది కానీ తూతు మంత్రంగానే చేసి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను డైరెక్ట్గా సానుకూలంగా స్పందించి తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సమస్యలు మాత్రం ఉద్యోగుల సమస్యలు అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని ఒకే తాటి మీద రాని పరిస్థితి కనపడుతుంది. ట్రెజరీ అసోసియేషన్ ఈరోజు జరిగే ఉద్యమానికి దూరంగా ఉండటం, ఏపీ సచివాలయం వ్యవస్థ ఏదైతే వెలగబూడిలని వాళ్ళు కూడా ఉద్యమానికి దూరంగా ఉండటం, ముఖ్యమంత్రి ప్రకటన చూస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకు మీరు ఈ విధంగా ముందుకెళ్తానికి ఉద్యమానికి తొందరగా? ఇప్పుడు వాడికైతే ఈ యొక్క మేము సమస్యలు అవసరం లేదేమో మాకైతే తెలియదు, కానీ జేఏసీ తరఫునే కాదండి, ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగస్తులే, వారికి వచ్చినా మాకు వచ్చినా వారికి వచ్చినా ఒకటే విధానం. మరి వాళ్ళు ఎందుకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తాము అందరం కలిసి చేద్దామన్నారు. ఇవాళ మరి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ కొంతమంది గజిటెడ్ ఆఫీసర్స్ కానీ కొంతమంది ఏదో ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఉద్యోగస్తుల సమస్యల్ని తీర్చమని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. పీఆర్సీఏ కాదు 71 సమస్యలతో మరి సిఎస్ గారికి రిపోర్ట్ ఇచ్చాము. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాకు 1.5 ఇయర్ నుంచి మేము సమస్యల గురించి అడుగుతూ ఉన్నాము. మరి మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, జీపీఎఫ్ లేదు, మరి ఏది పేమెంట్ లేదు, మరి మాకు మినిమంలో మినిమం మరి బయటకు వెళ్తే మార్కెట్లో విపరీతమైన హైక్ అయిపోయిన ప్రతి వస్తువు. ఆ విధంగా పీఆర్సీ మినిమం ఇస్తే దాన్ని ఏమిచ్చాము, మనం ఏమి రిప్రజెంట్ చేసాము, దాంట్లో రిప్రజెంటేషన్లు ఏముందో చూసుకుంటానికి ఇస్తాను కంటే దానికి మరి మా ఆఫీసర్లు మా అధికారులు సీఎంఓ ఉండే అధికారులు వాళ్ళందరూ రకరకాల చెప్తున్నారు. సీఎం గారిని మోసం చేస్తున్నారో తెలియదు. మరి సీఎం గారు నాకు తెలిసినంతవరకు సీఎం గారికి దృష్టికి ప్రాపర్గా తీసుకెళ్లేదు అనేది మేము అనుకుంటున్నాం. మరి సీఎం గారు తిరుపతిలో 10 రోజుల్లో ఇస్తామన్నాడు, ఇస్తే మంచిదే, మేము గౌరవిస్తాం. మళ్ళా మేమే సీఎం గారు ప్రభుత్వమే మేమై ఉన్నామని చెప్తున్నాం. మరి మీరు వేసిన క్వశ్చన్కి కొన్ని సంఘాలు కోఆపరేట్ చేయట్లేదు అంటున్నారు, వారి మనసులో ఏముందో తెలియదు మాకు. మేము ఓపెన్గా 13 లక్షల మంది ఉద్యోగస్తులు అందరం కలిసి మరి అందులో వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మరి సపోర్ట్ చేయకపోతే మరి మాకు వస్తే వాళ్ళకి రాకుండా చేద్దాం బెనిఫిట్ అట్లా ఉండదు కదా ఉద్యోగస్తుల్లో. మొత్తానికి పీఆర్సీతో సహా ఉద్యోగులకు సంబంధించిన మొత్తం సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. మొత్తం ఈ రోజు నుంచి వచ్చే నెల ఏదైతే ఉందో జనవరి 6 వరకు కూడా తొలి విడత ఉద్యమాన్ని ఉద్యోగస్తులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈలోనే 2వ విడత ఉద్యమం ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా స్పష్టత ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఇవ్వబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాలి, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా నెరవేర్చాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ రాజ్ న్యూస్ గుంటూరు.